అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఏకే మ్యూజిక్ వల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం రెంటాల వెంకటేశ్వరరావు గారు రచించిన మరొక మంచి గజల్ని వినబోతున్నాం. ఇది పుట్టింటికి వెళ్ళిన భార్య గురించి ఎదురు చూస్తున్న భర్తలందరికీ అంకితం. లక్ష్మి, లక్ష్మి, ఓ మర్చిపోయాను, తను పుట్టింటికి వెళ్ళింది కదూ. ఇల్లు ఇప్పుడు ఇల్లు లాగలేనే లేదు, ఊరి నుండి తను ఇంకా రానే లేదు. ఇల్లు ఇప్పుడు ఇల్లు లాగలేనే లేదు, ఊరి నుండి తను ఇంకా రానే లేదు. ఆగదిలో మసలినట్టు ఇచట ఉన్నట్టు, ఆగదిలో మసలినట్టు ఇచట ఉన్నట్టు, నన్ను వదిలిపెట్టి, నన్ను వదిలిపెట్టి తాను పోనేలేదు, నన్ను వదిలిపెట్టి తాను పోనేలేదు. ఇల్లు ఇప్పుడు ఇల్లు లాగలేనే లేదు, ఊరి నుండి తను ఇంకా రానే లేదు. ఇల్లు ఇప్పుడు ఇల్లు లాగా లేనే లేదు, ఊరి నుండి తను ఇంకా రానే లేదు. పడిన బాధ నాకైతే తెలియదు కానీ, పడిన బాధ నాకైతే తెలియదు కానీ, నాకై తన దుఃఖమాగిపోనేలేదు, నాకై తన దుఃఖమాగిపోనేలేదు. ఇల్లు ఇప్పుడు ఇల్లు లాగలేనే లేదు, ఊరి నుండి తను ఇంకా రానే లేదు. ఇల్లు ఇప్పుడు ఇల్లు లాగలేనే లేదు, ఊరి నుండి తను ఇంకా రానే లేదు. పుట్టింటికి 10 రోజులు వెళ్తానంటే, హా వెళ్ళు, నువ్వు లేకపోతే నేను ఉండలేనా, నా పనులు నేను చేసుకోలేనా అని ఆ రోజు అన్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది, ఇంత వెనితి దేనికి ఇంటికి నాకు, ఇంత వెనితి దేనికి ఇంటికి నాకు, తాను లేక నేను, తాను లేక నేను పూర్తి కానే లేదు, తాను లేక నేను పూర్తి కానే లేదు. ఇల్లు ఇప్పుడు ఇల్లు లాగలేనే లేదు, ఊరి నుండి తను ఇంకా రానే లేదు. ఇల్లు ఇప్పుడు ఇల్లు లాగలేనే లేదు, ఊరి నుండి తను ఇంకా రానే లేదు. నా గొప్పతనం చూసి, నేను సంపాదించే డబ్బు చూసి అందరూ పొగుడుతుంటే ఆశ్చర్యం వేసింది. నిజానికి ఆ గొప్పతనం అంతా ఎవరిది? ఇంత కృషికి నాకు సమయం ఎక్కడిదంటే, ఇంత కృషికి నాకు సమయం ఎక్కడిదంటే, తన తీరిక తాను, తన తీరిక తాను వాడుకోనే లేదు, తన తీరిక తాను వాడుకోనే లేదు. ఇల్లు ఇప్పుడు ఇల్లు లాగలేనే లేదు, ఊరి నుండి తను ఇంకా రానే లేదు. ఇల్లు ఇప్పుడు ఇల్లు లాగలేనే లేదు, ఊరి నుండి తను ఇంకా రానే లేదు. గమనించావా ఓ మనసా, గమనించావా ఓ మనసా, దాంపత్యం లాంటి, దాంపత్యం లాంటి మైత్రి లేనే లేదు, దాంపత్యం లాంటి మైత్రి లేనే లేదు. ఇల్లు ఎప్పుడు ఇల్లు లాగలేనే లేదు, ఊరి నుండి తను ఇంకా రానే లేదు.
ఇల్లు ఇప్పుడు ఇల్లు లాగలేనే లేదు, ఊరి నుండి తను ఇంకా రానే లేదు. చూశారు కదా, ఇలా ఎవరి భార్య అయితే పుట్టింటికి వెళ్ళి ఎప్పుడొస్తుంది అని ఎదురు చూసే భర్తలందరికీ రెంటాల వెంకటేశ్వరరావు గారు ఎంత మంచి గజల్ను అంకితం చేశారో. ఈ గజల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ విధంగా అన్నమాచార్యులు వారి కీర్తనలు మరియు త్యాగరాజస్వామి కీర్తనలు, రామదాసు కీర్తనలు మరియు కర్ణాటిక్ మ్యూజిక్ ఓకల్ బేసిక్స్ నేర్చుకోవాలి అనుకునేవారు ఖచ్చితంగా ఏకే మ్యూజిక్ వల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనం మరొక గజల్తో మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు ధన్యవాదాలు. మీ అరుణ్ కుమార్.